సో మనకి ఫస్ట్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ గ్వాలియర్. సో ఇన్స్టిట్యూట్లో మనకి సిఎస్సి, ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, సో ఓసీ క్యాటగిరీకి 8,292, ఓబీసీ క్యాటగిరీకి 3,222, ఎస్సీ క్యాటగిరీకి 2,020, ఎస్టీ క్యాటగిరీకి 894 అండ్ డిడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 1,097. అండ్ సెకండ్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ జబల్పూర్. సో ఇన్స్టిట్యూట్లో సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, సో ఓసీ క్యాటగిరీకి 15,755, ఓబీసీ క్యాటగిరీకి 5,893, ఎస్సీ క్యాటగిరీకి 3,809, ఎస్టీ క్యాటగిరీకి 1,786 అండ్ డిడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 2,479. అండ్ థర్డ్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ అలహాబాద్. సో ఇన్స్టిట్యూట్లో ఈసీఈ, ఐటీ, ఐటీ ఇన్ బిజినెస్ ఇన్ఫర్మేటిక్ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఐటీకి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, సో ఓసీ క్యాటగిరీకి 4,876, ఓబీసీ క్యాటగిరీకి 2,263, ఎస్సీ క్యాటగిరీకి 1,461, ఎస్టీ క్యాటగిరీకి 678, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 831. అండ్ ఫోర్త్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ గువాహటీ. సో ఈ ఇన్స్టిట్యూట్లో సిఎస్సీ అండ్ ఈసీఈ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, సో ఓసీ క్యాటగిరీకి 22,029, ఓబీసీ క్యాటగిరీకి 7,985, ఎస్సీ క్యాటగిరీకి 6,201, ఎస్టీ క్యాటగిరీకి 2,474, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 3,236. అండ్ ఫిఫ్త్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ కాంచీపురం. సో ఇన్స్టిట్యూట్లో సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ అండ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, ఓసీ క్యాటగిరీకి 16,624, ఓబీసీ క్యాటగిరీకి 6,776, ఎస్సీ క్యాటగిరీకి 3,851, ఎస్టీ క్యాటగిరీకి 1,940, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 2,805. అండ్ సిక్స్త్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ కోటా. సో ఇన్స్టిట్యూట్లో సిఎస్సి అండ్ ఈసీఈ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, సో ఓసీ క్యాటగిరీకి 22,460, ఓబీసీ క్యాటగిరీకి 8,655, ఎస్సీ క్యాటగిరీకి 6,302, ఎస్టీ క్యాటగిరీకి 3,304, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 3,581. అండ్ సెవెన్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ కళ్యాణి. సో ఇన్స్టిట్యూట్లో సిఎస్సి అండ్ ఈసీఈ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, ఓసీ క్యాటగిరీకి 36,909, ఓబీసీ క్యాటగిరీకి 13,995, ఎస్సీ క్యాటగిరీకి 8,144, ఎస్టీ క్యాటగిరీకి 4,372, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 6,131. అండ్ ఎయిత్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ సోనిపట్. సో ఇన్స్టిట్యూట్లో సిఎస్సి అండ్ ఐటీ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, సో ఓసీ క్యాటగిరీకి 18,513, ఓబీసీ క్యాటగిరీకి 7,710, ఎస్సీ క్యాటగిరీకి 6,259, ఎస్టీ క్యాటగిరీకి 4,309, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 3,141. అండ్ నైన్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ హిమాచల్ ప్రదేశ్. సో ఇన్స్టిట్యూట్లో సిఎస్సి, ఈసీఈ, ఐటీ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, సో ఓసీ క్యాటగిరీకి 32,165, ఓబీసీ క్యాటగిరీకి 13,006, ఎస్సీ క్యాటగిరీకి 8,674, ఎస్టీ క్యాటగిరీకి 4,198, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 5,790. అండ్ టెన్త్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ. సో ఈ ఇన్స్టిట్యూట్లో మనకి సిఎస్సి అండ్ ఈసీఈ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, సో ఓసీ క్యాటగిరీకి 26,606, ఓబీసీ క్యాటగిరీకి 10,222, ఎస్సీ క్యాటగిరీకి 7,943, ఎస్టీ క్యాటగిరీకి 3,208, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 4,635. అండ్ లెవెన్త్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ వడోదర. సో ఇన్స్టిట్యూట్లో సిఎస్సి అండ్ ఐటీ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ క్యాటగిరీకి 19,199, ఓబీసీ క్యాటగిరీకి 7,702, ఎస్సీ క్యాటగిరీకి 5,707, ఎస్టీ క్యాటగిరీకి 3,393, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 3,250. అండ్ ట్వెల్త్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి ట్రిపుల్ ఐటీ మణిపూర్. సో ఇన్స్టిట్యూట్లో సిఎస్సి అండ్ ఈసీఈ కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే, సో ఓసీ క్యాటగిరీకి 45,842, ఓబీసీ క్యాటగిరీకి 15,479, ఎస్సీ క్యాటగిరీకి 10,153, ఎస్టీ క్యాటగిరీకి 4,734, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 7,445. అండ్ థర్టీన్త్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి
IIIT Trichy. So institute lo CSE and ECE courses aithe available ga aithe unnai. So CSE ki closing rank chusukunnatlayite, so OC category ki 22,826, OBC category ki 9,181, SC category ki 5,909, ST category ki 2,033, EWS category ki 3,839. And 14th IIIT vachesi IIIT Lucknow. So institute lo CSE, IT, CSE with Artificial Intelligence, CSE with Business. So ఈ కోర్సెస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో సిఎస్సి కి క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 9237, ఓబీసీ కేటగిరీకి 3879, ఎస్సీ కేటగిరీకి 2791, ఎస్టీ కేటగిరీకి 1446, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1408. సో 15th IIIT వచ్చేసి IIIT ధర్వాద్. సో ఇన్స్టిట్యూట్ లో సిఎస్సి, ఈసీఈ, CSE with Data Science and Artificial Intelligence courses aithe available ga aithe unnai. And CSE ki closing ranks chusukunnatlayite, so OC category ki 31,578, OBC category ki 12,678, SC category ki 8,871, ST category ki 3,945, EWS category ki 5,928. So 16th IIIT vachesi IIIT Kurnool. So institute lo CSE, ECE, CSE with Data Science and Artificial Intelligence courses aithe available ga aithe unnai. So CSE ki closing rank manam chusukunnatlayite, OC category ki 31,549, OBC category ki 11,822, SC category ki 5,964, ST category ki 2,360, EWS category ki 5,681. And 17th IIIT vachesi IIIT Kottayam. So institute lo CSE, ECE, CSE with Cyber Security courses aithe available ga aithe unnai. So CSE ki closing ranks chusukunnatlayite, so OC category ki 34,158, OBC category ki 13,207, SC category ki 9,144, ST category ki 4,252, EWS category ki 5,979. And 18th IIIT vachesi IIIT Ranchi. So institute lo CSE, ECE, CSE with Data Science and Artificial Intelligence, ECE with Embedded Systems and IoT courses aithe available ga aithe unnai. So CSE ki closing ranks chusukunnatlayite, so OC category ki 35,619, OBC category ki 13,354, SC category ki 9,376, ST category ki 3,927, EWS category ki 6,026. And 19th IIIT vachesi IIIT Nagpur. So institute lo CSE and ECE courses aithe available ga aithe unnai. So CSE ki closing rank manam chusukunnatlayite, so OC category ki 26,772, OBC category ki 10,712, SC category ki 7,498, ST category ki 3,915, EWS category ki 4,602. And 20th IIIT vachesi IIIT Pune. So institute lo CSE and ECE courses aithe available ga aithe unnai. So CSE ki closing rank chusukunnatlayite, so OC category ki 17,042, OBC category ki 7,137, SC category ki 4,987, ST category ki 3,223, and EWS category ki 3,058. And 21th IIIT vachesi IIIT Bagalpur. So institute lo CSE, ECE, Mechatronics Engineering courses aithe available ga aithe unnai. So CSE ki closing rank chusukunnatlayite, so OC category ki 39,316, OBC category ki 14,441, SC category ki 9,822, ST category ki 4,728, EWS category ki 6,478. And 22nd IIIT vachesi IIIT Bhopal. So institute lo CSE, ECE, IT courses aithe available ga aithe unnai. So CSE ki closing rank chusukunnatlayite, so OC category ki 27,852, OBC category ki 11,183, SC category ki 7,248, ST category ki 4,004, and EWS category ki 4,911. And 23rd IIIT vachesi IIIT Surat. So institute lo CSE and ECE courses aithe available ga aithe unnai. So CSE ki closing ranks chusukunnatlayite, OC category ki 21,541, OBC category ki 8,042, SC category ki 6,342, ST category ki 3,599, and EWS category ki 3,585. And 24th IIIT vachesi IIIT Agartala. So institute lo CSE course aithe available ga aithe undi. So CSE course ki closing rank chusukunnatlayite, so OC category ki 40,693, OBC category ki 14,817, SC category ki 9,732,
ఎస్టీ కేటగిరీకి 4,425, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 7,051. అండ్ 25th ట్రిబులైటీ వచ్చేసి ట్రిబులైటీ రాయచూర్. సో ఇన్స్టిట్యూట్లో సిఎస్సీ కోర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో సిఎస్సీకి క్లోజింగ్ ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 26,361, ఓబీసీ కేటగిరీకి 11,122, ఎస్సీ కేటగిరీకి 7,618, ఎస్టీ కేటగిరీకి 3,158, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5,117. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఈ వీడియో ద్వారా మీకు మన ఇండియాలో ఉన్న 25 ట్రిబులైటీస్ యొక్క కట్ ఆఫ్ గురించి మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు ఒకసారి చూడండి, కట్ ఆఫ్ చూడండి. ఈ కట్ ఆఫ్ చూసి మీకు ఏ ర్యాంక్ వస్తే మీకు ఏ ట్రిబులైటీ వస్తుందని చెప్పేసి మీకు ఒక ఐడియాని అయితే తెచ్చుకోండి. కానీ మీరు డైరెక్ట్గా కింద కామెంట్ అయితే చేయొద్దు. సో ఇది వచ్చేసి నా సిన్సియర్ రిక్వెస్ట్. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ ఫుకమ్ లక్కడ్ సైనింగ్ ఆఫ్.